विद्युत शाख मंत्री पेद्दल जगदीश्वर रेड्डी गारु गौरवनीयुलु टीआरएस पार्टी व्यवस्थापक नायकुलु प्रस्तुत राष्ट्र व्यवसाय शाख मंत्री मिथुन निरंजन रेड्डी गारु राष्ट्र रोड भवनाल शाख मंत्रिवर्युलु गौरवनीयुलु श्री प्रशांत रेड्डी गारु वेदिकनु अलंकरिंचिन गौरव पार्लमेंट सभ्युलु शासन सभ्युलु శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సభలో ఆసీనులై ఉన్న అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో అద్భుతమైనటువంటి కలెక్టర్ ప్రాంగణాన్ని పరిపాలన భవనాన్ని అదే విధంగా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎస్పీ ఆఫీస్ ని అద్భుతమైనటువంటి మెడికల్ కళాశాల బిల్డింగ్ ని తెలంగాణలోనే నంబర్ 1 ఉన్నదనిపించే విధంగా ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ సముదాయాన్ని ఇతర కార్యక్రమాలను ప్రారంభింపజేసుకున్నందుకు ముందుగా సూర్యాపేట జిల్లా ప్రజలను ప్రజా ప్రతినిధులను అందర్ని కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను మంత్రి గారు కొన్ని కోరికలు ముందల పెట్టారు చెప్పడం చెప్పడం కదా కోరికలు ముందర పెట్టినప్పుడు జగదీశ్వర రెడ్డి గారికి ఇంత ఉషాణలని నేను అనుకోలే మాకు అన్ని ఇచ్చిండ్రు సూర్యాపేట జిల్లానే ఇచ్చిండ్రు అన్ని కూడా అయిపోయినాయి మీరు సభకు వచ్చిపోతే చాలు ఏం అడగాలని చెప్పాం అక్కడ చెప్పిండు అంతకుముందు ఏం చెప్పిండు మొన్న మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉండే మనం ఇచ్చిన మాట ఏనాడు కూడా తప్పలేదు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేయాలని క్యాబినెట్లో వాదించిన మంత్రులలో అగ్రగణ్యుడు మన జగదీశ్వర రెడ్డి గారు ఎట్లా ఉంది జగదీశ్వర రెడ్డి గారి కథ అంటే కింది పెట్టుకో మాట్లాడదాం కింది పెట్టుకోండి అక్కడ ఒక ఊర్లో జల్దీ జల్దీ పడే చుట్టం వచ్చినట్టు ఒక ఆయన పొద్దున్న లేచి వెళ్ళిపోతుండు పోవాలి పోవాలి నేను జల్దీ పోవాలంటే ఇంట్లో ఉన్న పెద్దమ్మ చెప్పిందట బిడ్డ మరి ఇంకా అన్నమైతే కాలేదు రాత్రికి ఇంత సలిబు ఉన్నది ఉకడం తినిపో అన్నదట ఎందుకు పెద్దమ్మ నేను సలి అన్నం తింటా ఉడుకన్నమ్మ ఏదాకా ఉంటానడట జగదీశ్వరరెడ్డి కథ ఆ విధంగా ఉన్నది ఇక సూర్యాపేటకైతే రాని సంగతి చూస్తానట్టు సూర్యాపేట గోలకొచ్చిండు ఈ దొడ్డకొచ్చిన గోద పెండ పెట్టకపోతుందా తప్పదు కదా మంచి మంచి నాయకులు ఉంటే ఏరియా గురించి తమ ప్రాంతం గురించి తమ ప్రజల గురించి తప్పకుండా తపన పడాలి మా కిషోర్ ఎమ్మెల్యే కూడా యువ నాయకుడు మొదటి నుంచి ఉద్యమంలో పాల్గొన్నవాడు మా కోదాడ ఎమ్మెల్యే కానీ ఉత్తూర్నగర్ ఎమ్మెల్యే కానీ చాలా అద్భుతంగా ప్రజల మధ్య ఉండి పనిచేసే వాళ్ళు ఉన్నారు మంత్రి గారితో పాటు వాళ్ళందరూ కూడా కోరింది ఏంటంటే సూర్యాపేటలో మాకు 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో ఒక 100 పైచిలకు మీరు కొత్తగా చేసినటువంటి లంబాడి తండాలు గ్రామ పంచాయతీ కూడా ఉన్నాయి కాబట్టి మాకు అభివృద్ధి కోసం డబ్బులు కావాలని చెప్పి అడిగినారు తప్పకుండా వాళ్ళందరి కోరిక మీ కోరిక కూడా మన్నించి ప్రతి గ్రామ పంచాయతీకి ఈ సందర్భంగా 10 లక్షలు ప్రత్యేకంగా సీఎం నిధుల నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి కోదాడ కానీ హుజూర్నగర్ కానీ తిరుమలగిరి నేరేడుచర్ల కానీ దాంతోపాటు సూర్యాపేట కానీ సూర్యాపేట కళాభారతి కావాలని కోరిన మంత్రి గారు చాలా సమంజసమైన కోరిక ఇది మంచి కల్చర్ ఉన్నటువంటి సెంటర్ ఇది ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమం నాడు కూడా అద్భుతమైనటువంటి పాటలు ఇక్కడి నుంచి వెలువడ్డాయి ఇయాలటి వరకు కూడా అవి అజరామరంగా ఉన్నాయి ఆ పాటలు అటువంటి గొప్ప కవులు కవిత్వాలు పుట్టినటువంటి సాంస్కృతిక పరమైనటువంటి వారసత్వం ఉన్న గడ్డ తప్పకుండా 25 కోట్ల రూపాయలతో సూర్యాపేటకు కళాభారతి మంజూరు చేస్తా ఉన్నాం అద్భుతమైన భవనం కలెక్టరేట్కు మీ ఎస్పీ ఆఫీస్కు ధీటుగా దాన్ని నిర్మించాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను
సూర్యాపేటలో ఇందాక నాకు మంత్రి గారి కార్లో వెళ్తూ కూడా చూపెట్టినారు. కలెక్టరేట్ పోతా ఉంటే చాలా వందల కొద్ది కొత్త బిల్డింగ్లు వచ్చినాయి. నేను కూడా అనుకున్న సూర్యాపేట చూడాలి కండ్లారా అని చెప్పి తిరిగి చూసినా మొత్తం అంతా కూడా నాలుగు మూలలు కూడా తిరిగినాం. అద్భుతమైన అభివృద్ధిలో సూర్యాపేట దూసుకొని పోతా ఉంది. ఇక్కడ కూడా కొత్త బంగ్లాలు కనపడతా ఉన్నాయి మనందరికీ. సూర్యాపేట పట్టణం చాలా బాగా ఇంకా అభివృద్ధి చెందాలి. కొన్ని కొత్త రోడ్లు కావాలని మంత్రి గారు కోరినారు. మిగతా మున్సిపాలిటీలకు ఈచ్ మున్సిపాలిటీకి 25 కోట్ల చొప్పున, సూర్యాపేటకు ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి మంజూరు చేస్తా ఉన్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ అడిగినారు, డెఫినెట్గా దానికి బిల్డింగ్ మంజూరు చేస్తాం. ఆటలు ఆడుకుంటారు మా యువకులు, మంచి స్పోర్ట్స్ స్టేడియం స్పోర్ట్స్ స్కూల్ కూడా కావాలన్నారు. వెంటనే రేపెల్లుండే ఆ జీవో కూడా ఇష్యూ చేస్తాం, దాన్ని కూడా మంజూరు చేస్తాం మనవి చేస్తా ఉన్నా. ఆర్ఎన్బి మినిస్టర్ గారు ఇక్కడనే ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు, నేను వారిని కోరుతా ఉన్నా తప్పకుండా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కూడా ఇక్కడ మంజూరు చేస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మీ దుకాణం అయిపోయింది, ఇప్పుడు నా దుకాణం చెప్పాలి. ఒకసారి నేను సూర్యాపేటకు వస్తుంటే అక్కడ పైన మిరియాలగూడలో సభ ఉండే, అప్పుడు జగదీశ్వర రెడ్డి గారు నిలిచి ఉన్నాడు. ఇక్కడ బాగా పరిగెత్తి పరిగెత్తి వస్తే నాకు 7 నిమిషాలు టైం ఉండే సాయంత్రం ఆయన ఎలక్షన్ సభలో. ఆ రోజు ఆ సభలో నేను చెప్పిన, నేను ఎక్కువ మాట్లాడగానే ఒకటే మాట చెప్తా, జగదీశ్వర రెడ్డి గారిని గెలిపియండి, ఆయన మామూలు ఎమ్మెల్యేగా ఉండడు మంత్రి అవుతాడని ఒక మాట చెప్పిన జగదీశ్వర రెడ్డి గారిని మంత్రి చేసిన నేను. ఆయనను మంత్రి చేయడమే కాదు 100కు 100% సూర్యాపేట జిల్లా చేసి మీకు అప్పగిస్తా అని చెప్పిన నేను చేసిన నా బాధ్యత అయిపోయింది. సూర్యాపేట జిల్లా కూడా మనం చేసుకున్నాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఎలక్షన్లలో కాలు పడ్డది. ఇప్పుడు ఎలక్షన్లో కాలు పడితే ఏమవుతుంది? ఎన్నికలు రాగానే మన వరి కోతలు అయినప్పుడు పంట కాలాలు అక్కడ అడుక్కుంటూ వస్తారు కదా, ఒకడు హార్మోన్ పట్టుకొని వస్తాడు, ఒకడు మధ్యలో పట్టుకొని వస్తాడు, కళ్ళాల కాడికి రారా వెనకటి నుంచి, ఒకడు వచ్చి రాబోయి సందమామ అని పాట పాడతాడు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతారు. ఇక ఎప్పుడు కానీ ఎలక్షన్ వస్తే ఈ సూర్యాపేట నుంచి నేను రాష్ట్ర ప్రజలు కూడా పిలిపిస్తా ఉన్నా, మీకు కూడా మనవి చేస్తా ఉన్నా, దయచేసి నేను చెప్పే 4 మాటలు ఇక్కడనే మీరు విడిచిపెట్టిపోవద్దు. మీ గ్రామానికి పోయిన తర్వాత కేసీఆర్కి ఈ మాట చెప్పిండు, ఇది నిజమా అబద్ధమా అని మీరు గ్రామంలో చర్చ పెట్టాలి. దయచేసి 10 మందితో మాట్లాడాలి. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇలా ఎవరున్నారండి ఇక్కడ బరిలో ఉన్నోళ్ళు? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, వీళ్ళు ఏమైనా కొత్తోళ్ళా? ఏమైనా ఆకుపసర తాగేస్తారా ఈ మధ్యలో? ఒక్క అవకాశం మిగిలింది అంటారు. ఎన్ని అవకాశాలు ఇచ్చారు? 50 ఏండ్లు ఇచ్చారు, ఒక్కటి కాదు రెండు కాదు 50 ఏండ్లు. వాళ్ళ జన్మల ఎన్నడన్నా కేసీఆర్ కంటే 2 అంతల దొడ్డుగున్నోళ్ళు, ఇక పొడుగున్నోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు, ఈ జిల్లా నుంచి కూడా మంత్రులు అయినారు. ఎన్నడన్నా సూర్యాపేట మెడికల్ కాలేజీ పెట్టాలి, నల్గొండలో మెడికల్ కాలేజీ పెట్టాలి, భువనగిరిలో మెడికల్ కాలేజీ పెట్టాలని చెప్పి ఇవ్వడానికి ఆలోచన చేసిండా ఎన్నడన్నా చరిత్రలో? మరి మళ్ళీ ఎందుకు వేయాలో ఓటు వాళ్ళకి నాకు అర్థం కాదు. ఇలా నల్లగొండ పట్టణానికి వచ్చాడు మా భూపాల్ రెడ్డి పట్టుబట్టి నన్ను తీసుకుపోయి, మున్సిపల్ మంత్రిని తీసుకుపోయి, జిల్లా మంత్రిని తీసుకుపోయి నల్లగొండలో ఆ రోడ్ ఏంది, ఆ వైభవం ఏంది, ఆ కళాభారతి ఏంది, ఎట్లా కనబడుతుంది నల్లగొండ? కనబడుతుందా నల్లగొండ? మున్పెట్లుండే ఇవాళ ఎట్లున్నది? మరి ఈ ఆలోచన 50 ఏండ్లు రాజ్యం చేసిన కాంగ్రెస్ ఎందుకు చేయలే? జిల్లాల మంత్రులు లేకుండా నాకన్నా పొడుగునోళ్ళు, నాకన్నా దొడుగునోళ్ళే ఉండ్రి మంత్రులు, ఎందుకు లేకుండా అప్పుడు ఎందుకు చేయలే? ఒక్కనాడన్నా రైతాంగం చనిపోతుంటే ఆపద్ బంధు అని పెట్టి 50 వేలు మన ముఖాన కొడితే అవి కూడా వచ్చేటివి కావు. అది కూడా 6 నెలలు తిరిగితే 10 వేలు 20 వేలు చేతిలో పెట్టి పంపించేది. రైతుల కష్టాలు తీర్చాలి, ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలి, వాళ్ళకి కనీస మద్దతు ధర ఇప్పించాలి. ఎన్నడన్నా 50 ఏండ్ల ఆలోచన చేసినరా? ఎట్లా చూసిండ్రు ప్రజలను రైతులను? ఆఫీసుల ముందరకు పోతే కరిసినట్టు మాట్లాడి తరిమి కొట్టిండ్రు. ఇవాళ మీరు ఒక్కటే విషయం ఆలోచన చేయాలి దయచేసి. అగమాగం కావద్దు, ఓటు రాగానే ఎలక్షన్ రాగానే గడబడి గడబడి కావద్దు. మనకు కులం లేదు, జాతి లేదు, మతం లేదు, అందరినీ కడుపులో పెట్టుకొని ఏ ఒక్కరిని కూడా విస్మరించకుండా కాపాడుకుంటూ పోతా ఉన్నాం. మన పరిస్థితి ఎట్టట్ల పెరిగితే అట్టట్ల పోతా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి ప్రారంభించిన నాడు మొదలు 51 వేలు పెట్టుకున్నాం. అప్పుడు మన పరిస్థితి మనకే తెలియదు.
తర్వాత 116 రూపాయలు చేసుకున్నాం. పెన్షన్ మొదలు పెడితే కూడా 1000 రూపాయలు ఇచ్చుకున్నాం ముందు, కానీ తర్వాత 2016 చేసుకున్నాం. క్రమక్రమంగా సర్కారు నడిపించాలంటే ఏంది, సంసారం నడిపించినట్టే ఉంటుంది. మన ఇల్లువాకిలు ఇచ్చినర్థం అది కూడా అట్లే ఉంటుంది. అంగును బట్టి, వంగును బట్టి, వైపును బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.